ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన చుట్టూ సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. జ్వరాలు వచ్చినా దగ్గు వచ్చినా వైరస్ అటాక్ అయినా కూడా ఇలా చేసి ఉండాల్సింది, అలా చేయండి అని బలవంత పెట్టే వాళ్ళు ఎక్కువ మంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఆరోగ్యం పట్ల సరైన అవగాహన ఉండాలి. మరి అలాంటి అవగాహన ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా, ఇలాంటి నిపుణుల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు ఎంతో అవసరం. మరి అందుకే హెల్త్ ఇస్ వెల్త్ అని మనందరం స్టార్ట్ చేసిన ఈ జర్నీలో ఈరోజు ఇంకొంచెం ముందుకెళ్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రతి ఆదివారం ఒక స్పెషల్ లాగా దేహమే దేవాలయం అంటూ మనకున్న ఈ దేహం గురించి ఎంతో అవగాహన మా అందరికీ అందిస్తున్నారు. మరి ఈరోజు స్పెషల్గా దేహమే దేవాలయంలో దేని గురించి మాట్లాడబోతున్నారండి? రక్త ప్రసరణ వ్యవస్థ గురించి, రక్త ప్రయాణం గురించి ముఖ్యంగా చెప్తే బాగుంటుంది అనిపిస్తుందమ్మా. మన శరీరానికి రక్తం అనేది మగవారిలో 5 లీటర్లు ఉండాలి, ఆడవారిలో సుమారుగా 4.5 లీటర్ల రక్తం ఉండాలి. ఈ రక్తం అనేది ఒక వాహనంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఉదాహరణకి మంచి రక్తము చెడ్డ రక్తం అని మనం 2 రకాలుగా వింటూ ఉంటాం. మంచి పదార్థాలను మోసుకెళ్ళే రక్తాన్ని మంచి రక్తమని, చెడ్డ వాటిని మోసుకెళ్లే రక్తాన్ని చెడ్డ రక్తం అని అంటుంటాం. అంచేత ఈ రక్తం అనేది ఆహార పదార్థాలను మోసుకెళ్ళటానికి, నీళ్లను మోసుకెళ్ళటానికి, ప్రాణవాయువును మోసుకెళ్ళటానికి, మందులు మోసుకెళ్ళటానికి, అనేక హార్మోన్స్ని, ఎంజైమ్స్ని, మరి ఇట్లా అన్నిటినీ మోసుకెళ్ళటానికి, శరీరంలో వ్యర్థాలను బయటకు మోసుకురావటానికి, రకలు పోకలు ఇవన్నీ కూడా రక్తం సమక్షంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. అంచేత రక్తం బాగుంటేనే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంటుంది. అందుకని రక్తహీనత ఉన్న వారికి మరి ప్రయాణం చేయడానికి మోసుకెళ్లే వాహనం లేనట్లన్నమాట. మనం ఇప్పటి వరకు అంతరిక్షంలోకి అడుగుపెట్టి అనేకం సాధించగలిగాం. సముద్రాలు ఈది వెళ్ళగలుగుతున్నాం అవతలకి. ఎక్కడో ఉండే ప్రపంచ దేశాల్లో వింతల విశేషాలన్నీ సెల్ ఫోన్లో కాసేపట్లో తెచ్చేయగలుగుతున్నాం. కానీ మనిషి ఈ రోజు వరకు ఒక చుక్క రక్తాన్ని తయారు చేయలేకపోతున్నాడు. మనం అన్నం కూరలు బజ్జీ పొండాలు పడేస్తే మన బాడీ దీన్ని రక్తంగా మార్చేస్తుంది. కానీ మీరు ఏ మిషన్లో అన్నం బజ్జీ బొండాలు పడేయండి, రక్తం తయారు చేయలేరు. మరి అలాంటి కెపాసిటీ అద్భుతమైన యంత్రము ఈ దేహం కాబట్టి దాని విలువ రక్తం బాగున్నప్పుడు తెలియదు. ఎప్పుడన్నా దెబ్బలు తగిలి గాయాలయ్యి ప్రమాదాల్లో రక్తం కారిపోయి ప్రాణం పోయేటప్పుడు, రక్తదానం చేసి దాన్ని నిలిపినప్పుడు దాని విలువ తెలుస్తుంది. అది అందకుండా ప్రాణం పోతే దాని విలువ అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అందుకని మన శరీరంలో రక్తానికి అంత విలువైన పాత్ర ఉంది కాబట్టి ఆ రక్తము ప్రసరణ చేయటానికి రక్తనాళాలు అతి ముఖ్యంగా ఉపయోగపడతాయి. మరి అలాంటి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి జనాలకు అవగాహన ఉంటే, ఇంకా కొన్ని విషయాల్లో మంచి మార్పులు చేర్పులు చేసి కొద్దిగా జీవన విధానం మార్చుకుంటే, సవ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అయితే డాక్టర్ గారు, అసలు రక్తనాళాలు ఎలా ఉంటాయండి, అవి చేసే పనులు ఏంటి? రక్తనాళాలు ముఖ్యంగా 2 రకాలుగా చెప్పొచ్చు అమ్మా. మంచి రక్తనాళాలు, చెడ్డ రక్తనాళాలు. ఈ రక్తనాళాలన్నింటినీ కూడా ఒక దండలాగా గుచ్చితే, ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటినీ దండలాగా గుచ్చితే సుమారుగా 60,000 మైళ్ళ పొడవుండే రక్తనాళాలు మన శరీరంలో ఉంటాయట. అంటే భూమండలాన్ని ఒక చుట్టు చుట్టూ రావచ్చు. ఈ రక్తనాళాలండి ఎలా ఉంటాయంటే, పెద్ద రక్తనాళాలు, దాని నుంచి ఇంకా చిన్న బ్రాంచ్, దాని నుంచి ఇంకా చిన్న రక్తనాళాలు, దాని నుంచి ఇంకా చిన్న క్యాపిలరీస్, చివరికి కణాల దగ్గరికి వెళ్ళేసరి క్యాపిలరీస్. ముఖ్యంగా ఒక్కసారి ఆలోచిస్తే మంచి రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలని మంచి రక్తనాళాలని, వీటిని ఇంగ్లీష్లో ఆర్టరీస్ అంటారు. వ్యర్థాన్ని మోసుకొచ్చే రక్తనాళాలని చెడ్డ రక్తనాళాలు అంటారు. ఈ నీలం రంగులో ఉన్నవన్నీ చెడ్డ రక్తనాళాలు. ఈ రక్తము అనేది శరీరములో మంచి చెడును మోసుకెళ్లే వాహనం అన్నాం కదండి. వాహనం ప్రయాణించడానికి రోడ్లు కావాలి కదా, ఆ రోడ్లే ఈ రక్తనాళాలు. శరీరం అంతా చూడండి, ప్రతి భాగానికి రక్త ప్రసరణ వ్యవస్థ ఎట్లా ఉందో. మెయిన్గా చూడండి, గుండెలో పెద్ద రక్తనాళం, గుండె నుంచి బయటకు వచ్చిన ఆర్టరీ అనమాట అది. ఇక్కడ నుంచి మెదడుకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలు మీకు పైకి కనిపిస్తున్నాయి, కెరోటిడ్ ఆర్టరీస్ అని, కంఠ భాగంలో. ఈ గొంతు భాగం దగ్గర కనపడే ఈ 2 రక్తనాళాలని పులి జంతువుని చంపాలన్నప్పుడు పైన కోరదంతాలతో ఈ రక్తనాళాలని, కింద కోరదంతాలతో ఈ రక్తనాళాలను నొక్కేస్తుంది. మెదడుకు రక్త సరఫరా ఆగి జంతువు వెంటనే స్పృహదప పడిపోతుంది. చేతులకు రక్తనాళాలు సరఫరా చూడండి ఎలా కనిపిస్తున్నాయో. అట్లాగే ఊపిరితిత్తుల భాగానికి రక్తనాళాలు సరఫరా చూడండి, ఇరువైపులా కుడి ఊపిరితిత్తు, ఎడమ ఊపిరితిత్తు ఇది. గుండెకి రక్తనాళాలు సరఫరా చూడండి. ఇప్పుడు ఉదర భాగానికి రక్తనాళాల సరఫరా ఇదంతా కూడా. కాళ్ళ భాగానికి చూడండి,
ప్రతి అవయవానికి మంచి రక్తనాళాలు సప్లై ఉంటుంది. అవయవాల నుంచే మళ్ళీ చెడ్డ రక్తనాళాలు సప్లై చిన్న చిన్నగా పెద్దగా పెరుగుతూ గుండె దాకా వస్తుంది అన్నమాట. ఇదంతా రక్త ప్రసరణ వ్యవస్థ అన్నమాట. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది సవ్యంగా జరిగితేనే రాకలు పోకలు సవ్యంగా జరుగుతాయన్నమాట. అందుకని శరీరంలో ఏ అవయవమైనా ఆరోగ్యవంతంగా పని చేయాలి అంటే ఈ రక్త సరఫరా బాగుండాలి, రక్తనాళాల సరఫరా బాగుండాలన్నమాట. గుండె పంపింగ్ చేస్తేనే కదండి సరఫరా జరుగుతుంది. ఆ ప్రక్రియ ఏంటో ప్రేక్షకులు ఒకసారి చూపిస్తారా? రోడ్లు ఉన్నాయి, వాహనము ఉంది, మరి నడపడానికి మోటార్ ఉండాలిగా. అవును. అట్లాగే రక్తనాళాలు ఉన్నాయి, రక్తం ఉంది, రక్తాన్ని తోసే మోటార్ ఉండాలి కదా. ఆ రక్తాన్ని తోసే మోటారే గుండె. గుప్పెడంత గుండె ఒక్క రోజులో 10,000 లీటర్ల రక్తాన్ని సుమారుగా పంపు చేస్తుందట. ఒక్కసారి గుండె ఇట్లా ముడుచుకుందంటే 90 ml బ్లడ్ బయటకు వస్తుందండి. అట్లా సుమారుగా 1,00,000 సార్లు ఒక రోజుకు మన గుండె కొడితే టోటల్గా గుండె ఒకరోజు పంప్ చేసే బ్లడ్ 10,000 లీటర్స్ అంటే లారీ ట్యాంకుడు బ్లడ్ అన్నమాట. పాల ట్యాంకర్ లారీ పెట్రోల్ ట్యాంకర్లు ఉంటాయి కదా, ఆ ట్యాంకుడు బ్లడ్ని గుప్పెడంత గుండె పంప్ చేస్తూ ఉంటుంది. మన గుండె రెండు భాగాలు, రైట్ హార్ట్, లెఫ్ట్ హార్ట్. ఈ రైట్ హార్ట్ అనేది ఎప్పుడూ కూడా చెడ్డ రక్తాన్ని మాత్రమే పంపు చేస్తుంది. శరీరంలో ఉండే చెడ్డ రక్తనాళాలు మొత్తం అన్ని భాగాల నుంచి ప్రయాణం చేసుకొచ్చి చెడ్డ రక్తాన్ని మోసుకొచ్చి మోసుకొచ్చి అన్ని రక్తనాళాల్లోంచి పెద్ద కాలువల్లాగా రెండు చెడ్డ రక్తనాళాలు కాలువలు కనపడుతున్నాయి చూడండి, నీలం రంగులో పెద్ద కాలువల్లాగా. ఇవి రెండు తీసుకొచ్చి గుండె కుడి భాగంలో వదిలేస్తాయి చెడ్డ రక్తాన్ని. గుండె కుడి భాగం ఈ చెడ్డ రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపు చేస్తుంది. ఊపిరితిత్తులు చూడండి రక్తాన్ని సెకండ్స్లో శుద్ధి చేసేస్తాయి. నీలం రంగు రక్తాన్ని ఆక్సిజన్ పెట్టేసి కార్బన్ డైఆక్సైడ్ అక్కడ తీసేసుకుని ఎరుపు రంగుగా మార్చేస్తాయి. ఊపిరితిత్తులు శుద్ధి చేసిన శుద్ధ రక్తము ఊపిరితిత్తులు ఇక్కడ నుంచి గుండె ఎడవ భాగానికి పంపించేస్తున్నాయి. చూడండి వచ్చేసింది కదా ఊపిరితిత్తుల నుంచి లెఫ్ట్ హార్ట్కి వచ్చింది. లెఫ్ట్ హార్ట్ ఇక్కడ నుంచి శరీరం అంతా ఒక్క నొక్కు నొక్కితే మంచి రక్తం శరీరం అంతా అలా వ్యాపిస్తుంది అన్నమాట. అంచేత రక్త ప్రసరణ వ్యవస్థ అంతా కూడా ఇటు గుండెకు సంబంధంతో జరుగుతూ ఉంటుందన్నమాట. గుండె ఆరోగ్యంగా ఉంటేనే గుండె పంపింగ్ చేస్తేనే రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుందన్నమాట. అందుకనే గుండె ఆగిపోయినా గుండె సరిగా పంపింగ్ చేయకపోయినా మన లైఫ్ తగ్గిపోతుంది. అందుకని హార్ట్ కంప్లైంట్లు వస్తే ప్రాణం ఎందుకు పోతుంది అంటే ఏ భాగానికి రక్తం వెళ్ళదు హార్ట్ పంపు చేయకపోతే. రక్తం వెళ్ళపోతే ప్రాణవాయువు వెళ్ళదు, రక్తం వెళ్ళపోతే ఆహారం వెళ్ళదు, రక్తం వెళ్ళపోతే నీరు వెళ్ళదు. ఉదాహరణకి మెదడుకి రక్త ప్రసరణ ఆగిపోయింది ఒక పార్ట్కి పారాలసిస్, హార్ట్కి రక్త ప్రసరణ ఆగిపోతుంది హార్ట్ అటాక్. చూస్తారు కదా అప్పుడు తెలుస్తుంది రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క విలువ ఏంటో. తనంతట తాను 24 గంటలు గుండె కొట్టుకుంటూ సండే మండే సెకండ్ సాటర్డే దసరా దీపావళి సెలవులు తీసుకోకుండా ఇంత పనిచేస్తూ నిరంతరం ఇంత సప్లై చేసి శరీరానికి ఇంత మేలు చేస్తుంటే దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఏదన్నా మంచం మీద పడినప్పుడు ఆలోచిస్తే ఒక్కొక్కసారి ప్రాణం తిరిగి వస్తుందా లేదా ఆలోచించుకోండి. మరి అప్పుడు తెలుస్తున్నది అప్పుడు ఆలోచిస్తున్నాం. అంచేత ఇలాంటి స్థితి రాకుండా ఉండాలంటే మనం మంచిగా రక్త ప్రసరణ వ్యవస్థ జరిగేటట్టు జాగ్రత్త పడాలన్నమాట. అయితే డాక్టర్ గారు రక్త ప్రసరణ బాగా జరగాలని జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు, మరి అలాంటి జాగ్రత్తల్లో ఆహారాలు వ్యాయామాలు కూడా ఉంటాయండి? సాధారణంగా ప్రతి రక్తనాళం ఎలా పనిచేస్తుందంటే సంకోచ వ్యాకోచాల ద్వారా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. రక్తనాళాల అంచులకి కండరాలు ఉంటాయి, ఆ కండరాల యొక్క కదలికల వల్లే రక్తనాళాలు సాగటం ముడుచుకోవటం ఆధారపడి ఉంటుంది. తద్వారానే రక్తం ముందుకు నడుస్తూ ఉంటుంది. వ్యాయామం బాగా చేసేవారికి ఈ కండరాలన్నీ బలముగా ఉంటాయి. కండరాలు ఎంత బలముగా నొక్కితే రక్తం అంత ముందుకు ఫోర్స్గా వెళుతుంది. రక్తనాళాలు ఎంత వెడల్పుగా సాగితే ఎక్కువ రక్తం ఆ భాగంలోకి రక్తనాళంలోకి బాగా వస్తుంది అన్నమాట. అందుకనే డాక్టర్లు వాకింగ్ చేయండి, వ్యాయామాలు చేయండి అని ఎందుకు చెప్తారంటే ఈ వ్యాయామాలు చేసేసరికి రక్తనాళాల అంచులు ఉంటే కండరాలు బాగా సాగటం బాగా ముడుచుకోవటం చేస్తుంటాయి అన్నమాట. ఈ సంకోచ వ్యాకోచాలు రక్తనాళాల్లో బాగా ఉంటే వాటి ఆరోగ్యం బాగుంటుంది. రక్త ప్రసరణ బాగా జరగటానికి వ్యాయామం అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక ఆహార విషయం మీరు అడిగారు కదమ్మా, ఇష్టమైన ఆహారాలు అంటే ఉప్పు నూనెలు బాగా పోసి వేసి తినటం ఇష్టం కదా. ఉప్పు బాగా వేస్తే అది వచ్చి రక్తనాళాల గోడలకు పేరుకుని మామిడికాయ మొక్క ఉప్పులో ఊరేస్తే బీసిపోయినట్టుగా, అట్లాగే చేపలు ఉరిమిరపకాయలు ఉప్పులో వేసి ఊరేస్తే గట్టిపడినట్లుగా ఈ రక్తనాళాలు కూడా ఉప్పు గట్టిపడతాయి. గట్టిపడ్డ రక్తనాళాలు ఏం చేస్తాయి? సాగవు, ముడుచుకుపోతాయి, గట్టిపడిపోతాయి. ముడుచుకున్న రక్తనాళాల గుండా గుండె రక్తాన్ని చిమ్మాలంటే మరింత ఫోర్స్ అప్లై చేయాలి.
ఇరుకు మార్గం గుండా రక్తాన్ని పంప్ చేయాలంటే గుండె స్ట్రెయిన్ అవుతుంది, అందుకని హై ప్రెషర్తో పంప్ చేయాలి కాబట్టి హై బీపీ అంటారు. నార్మల్ రక్తనాళం సాగితే ప్రెషర్ నార్మల్గా ఉంటుంది, గుండెకి ఈజీ అవుతుంది అనమాట. అందుకని ఉడికిన ఆహారాలు ఉప్పు నూనెలు బాగా వేసి తింటే రక్తనాళాలు నూనె వల్ల ఉప్పు వల్ల గట్టిపడితే హార్డ్ అయిపోతాయి, వ్యాకోచం పోతుంది అనమాట. అటు వ్యాయామాలు చేయాలి, ఇటు ఉప్పు నూనె లేకుండా తీసుకోవాలి. అందుకని నేను అంటాను ఎప్పుడు న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి, గింజలు పండ్లు జ్యూసులు సలాడ్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తిన్నప్పుడు ఏమవుతాయి, రక్తనాళాలు స్మూత్గా సాగుతుంటాయి. అంచేత ఎంత న్యాచురల్ ఫుడ్ తింటే అంత బాగుంటాయి. 140 ఏళ్ళు పంపు కొట్టడానికి మన గుండె డిజైన్ చేయబడింది, రక్తనాళాలు 140 ఏళ్ళు సాగి మూసుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. వాడుకోవటం చేతనైతే బ్రతుకు అంత బాగుంటుంది, వాడుకోవటం చేత కాకపోతే బ్రతుకు అర్ధాయుషుతో ముగిసిపోతుంది. ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో డాక్టర్ గారిని అడిగి ఏ టేస్టీ రెసిపీని హెల్దీగా చేయబోతున్నారో కనుక్కుందాం. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ రెసిపీని స్పెషల్ సండే రెసిపీగా చూపించబోతున్నారు? ఈరోజు స్పెషల్గానమ్మా వెజ్ పంకీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. ఇందులో స్వీట్ కార్న్ మరియు పచ్చి బఠానీలు క్యారెట్ ముక్కలు వేసి టేస్టీగా ఆయిల్లో దేవకుండా నాన్ స్టిక్ మీద కాస్త మేగడ వేసి మన పద్ధతిలో కూడా హెల్దీగా మరి సండే స్పెషల్ స్నాక్లా దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు మీరు చూడండి. వెజ్ ప్యాన్కి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: హాఫ్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ గింజలు 1 కప్, హాఫ్ బాయిల్ చేసిన పచ్చి బఠానీలు 1 కప్, హాఫ్ బాయిల్ చేసిన క్యారెట్ ముక్కలు 1 కప్, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్, పెరుగు 1/2 కప్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా బయట హాఫ్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ గింజల్ని, పచ్చి బఠానీలు కూడా హాఫ్ బాయిల్ చేసిన వాటిని, అలాగే హాఫ్ బాయిల్ చేసిన క్యారెట్ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కలు, చాట్ మసాలా పొడి కలిపేసాం, కొత్తిమీర కలిపేసాం. దీనికి పెరుగు 1/2 కప్ తీసుకుని హాఫ్ బాయిల్ చేసిన అన్నిటిలోకి పెరుగు కలిపేసాం. 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, ఈ 2 పిండ్లు కలిపేస్తాం. 15 నిమిషాలు అట్లా ఉంచాలి, ఎందుకంటే పెరుగులో ఉన్న తడికి బొంబాయి రవ్వది నాంతుంది అనమాట. తర్వాత ఈ వెజ్ ప్యాన్కేక్కి అరిటాకులు మనం అట్లా కట్ చేసుకోవాలి. డైరెక్ట్గా కాల్చకుండా ప్యాన్ మీద అరిటాకులు పెట్టి అరిటాకుల మధ్యలో పెట్టి కాలుస్తాం, అదే స్పెషల్ అనమాట ఇది. ఈ అరిటాకుల్లో పచ్చిపోవటం కోసం మంట మీద అట్లా పట్టుకోవాలి, ఎందుకంటే అరిటాకుల్లో నీరు ఉంటుంది కదా, ముందు ఆ పచ్చి వాసన పోతేనే వెజ్ ప్యాన్కి టేస్ట్ బాగుంటుంది అనమాట. మంట మీద అట్లా వేడికి పట్టుకుంటే కలర్ కొద్దిగా మారుతుంది. వీటిని ఒక ట్రేలో పెట్టుకుని మేగడ రాసేస్తాం అరిటాకుల పైన. ఇక మనం వెజిటబుల్ ముక్కలకి అన్ని కలిపిన వాటిని తీసుకొచ్చేసి అరిటాకు మధ్యలో అట్లా వేసేసి నాన్ స్టిక్ గ్రిల్ పైన అలా పెట్టేసేసి పైన అరిటాకు కవర్ చేసేస్తాం మళ్ళీ ఇంకొకటి. ఈ అరిటాకు కాలుతుంది కానీ ఆ హీట్కి అది చక్కగా రోస్ట్ అవుతుంది. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి అట్లా ఉంచాలి మనం. తర్వాత మళ్ళా రివర్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఎట్లా వచ్చిందో, అరిటాకులో కాలేసరికి స్పెషల్గా బాగుంటుంది అనమాట ఈ వెజ్ ప్యాన్కి. ఈవినింగ్ టైం ఇలాంటి స్నాక్స్ పెట్టుకుంటే క్యాలరీస్ రావు, చక్కగా స్పెషల్గా అయిపోతుంది, టేస్టీగా ఈ స్నాక్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి వెజ్ ప్యాన్కి స్పెషల్గా సండే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఏ ఐటెంలో పచ్చి బఠానీలు వేసినా స్వీట్ కార్న్ వేసినా ఆ ఐటెం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇవి చప్పదానాన్ని పోగొట్టి మంచి కమ్మదానాన్ని ఇస్తాయి. ఫ్రెష్ గింజలు వాడేటప్పుడు వచ్చే టేస్ట్ వేరుగా ఉంటుంది. అంచేత మేము చెప్పిన వంటలు ఇలాంటి స్నాక్స్ కనుక చేసుకున్నారంటే 130-120 ఏళ్ళ పాటు రక్తనాళాలు హాయిగా స్మూత్గా సాగుతూ కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట, మీ గుండెకి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఐటమ్స్కి మీరు మారటానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందనే సండే స్పెషల్ ఐటమ్స్లా మీరు సాయంకాలం బయటికి వెళ్ళి అవి కొనుక్కు తినకుండా ఇలాంటివి చేసుకు తినండి అని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఈ రోజుల్లో వైరస్ ఎక్కువగా సోకటం, శ్వాస సంబంధమైన సమస్యలు వచ్చి కఫాలు శ్లేష్మాలు దగ్గు ఇలాంటి వాటితో అందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ కఫాలు శ్లేష్మాలని బయటికి పంపించడానికి మిరియాలు బాగా ఉపయోగపడతాయి. ఇందులో స్పెషల్గా పెపరిన్ అనే కెమికల్ మెయిన్గా న్యాచురల్ మెడిసినల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. పెప్పర్లో ఉండేది పెపరిన్. అంచేత ఈ పెపరిన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే, మనందరం కూడా ఫాస్టింగ్ చేస్తుంటాం,
ఆ వేడివేడి నీళ్ళల్లో తేనె నిమ్మరసం కలుపుకునేటప్పుడంత మిరియాల పొడి కూడా వేసి కొంచెం కలుపుకోండి. ఇంకా త్వరగా దగ్గు తగ్గుతుంది, కఫము తెగుతుంది, శ్వాసనాళాలు ఫ్రీగా వ్యాకోచించి లోపల పేరుకున్న బ్యాక్టీరియాలు వైరస్ లాంటి వాటిని చంపటానికి ఈ మిరియాల్లో ఉండే పెపరిన్ కెమికల్ బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే వేడివేడి మిరియాలు పాలు కూడా తీసుకోవచ్చు ఎప్పుడన్నా ఆహారం తీసుకునేటప్పుడు మందులతో పాటు. అట్లాగే కాస్త ఇంత మిరియాల పొడి తేనె కలుపుకొని కూడా ఎప్పుడన్నా నాకాలంటే నాకొచ్చు, ఘాటుగా తేనె కలిసేసరికి హాయిగా ఉంటుంది. ఇవన్నీ కూడా త్రోట్ ఇన్ఫెక్షన్ని, గొంతులోకి వెళ్ళిన వైరస్ని, శ్వాసక్రియ సంబంధమైన సమస్యలు నివారించడానికి చక్కగా ఉపయోగపడే న్యాచురల్ చిట్కా లాగా, టిప్ లాగా దీన్ని ఉపయోగించుకోగలరు. మనందరం సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే గనక ఆహార నియమాలతో పాటు వ్యాయామాలు, యోగాసనాలు కూడా ఎంతో అవసరం. మరి అందుకే డాక్టర్ గారు ఈ అవసరాన్ని గుర్తించి ప్రతిరోజు ఎపిసోడ్లో ఏదో ఒక ఆసనం మనకి చెప్తూనే ఉన్నారు. ఈరోజు డాక్టర్ గారిని అడిగి యోగాలో ఏ ఆసనాలు చూపిస్తారో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా మీరు ఏ ఆసనాలు చూపించబోతున్నారండి? ఫిట్స్ ఉన్న వారికి, అంటే మూర్ఛ సంబంధమైన వ్యాధితో బాధపడే వారికి, మెదడుకు రక్త సరఫరాని పెంచి ఆ మెదడులో విడుదలయ్యే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఇర్రెగ్యులారిటీని తగ్గించి రెగ్యులరైజ్ చేసి ఫిట్స్ని న్యాచురల్గా తగ్గించడానికి ఉపయోగపడే ముఖ్యమైన ఆసనాలు రెండుటిని ఇక్కడ చూపించబోతున్నాం. ముందుగా రెండు కాళ్లను అలా చాపి కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకుని ఆ కాలుని మోకాల దగ్గర నుంచి వంచి కుడి కాలుని తీసుకువెళతాం. అలాగే ఎడమ చేత్తో ఎడమ కాలును కూడా పట్టుకుని మోకాల దగ్గర మడిచి అలా వజ్రాసనంలో కూర్చోవటం ముందుగా మనం చేయవలసి ఉంటుంది. తర్వాత అలా గాలిని వదిలేస్తూ మనం ముందుకి వంగుతూ తలను సాధ్యమైనంత వరకు మాడు భాగాన్ని నేల కానిచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది అసలైన పూర్తి శశాంకాసన్. ఒక 2-3 నిమిషాలు అట్లా ఉంటే కూడా వీపు కండరాలు, మెడకండరాలన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి అన్నమాట, సాగదీయబడతాయి కాబట్టి చక్కటి ఫలితం ఈ ఆసనంలో వస్తుందన్నమాట. అలా మనం ఉండగలసేపు ఉన్న తర్వాత మెల్లగా గాలి పీల్చుకుంటూ తలని, నడుముని పైకట్లా లేపి కాళ్ళని మెల్లగా వజ్రాసనంలోంచి తీసేసి పాదాలను ఫ్రీగా వాల్చేసి అలా మనం విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవుతామన్నమాట. ఇప్పుడు ఉజ్జయిని ప్రాణాయామం. నడుము లైన్గా పెట్టి కూర్చుంటాం. దీర్ఘంగా గాలిని తీసుకుని గాలి మొత్తాన్ని నిదానంగా ఒక 1/2 నిమిషం సేపు సుమారుగా అట్లా వదులుతూ ఉండాలి. కంప్లీట్గా గాలి వదలటం పూర్తయిన తర్వాత మళ్ళీ దీర్ఘంగా 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలిని ఛాతి నిండుగా పీల్చుకోవాల్సి ఉంటుంది. ఇట్లా 5-10 సార్లు 15 సార్లు చేయగలిగితే మెదడుకు చాలా మంచిది. తలలో వచ్చే ఆ కరెంట్లో మార్పులు ఫిట్స్కి కారణం కాబట్టి వాటన్నిటినీ కాస్త బ్యాలెన్స్ చేయడానికి, మెదడుని చల్లపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఉజ్జయిని ప్రాణాయామం. మూర్ఛ వ్యాధితో బాధపడేవారు మందులు మానకూడదండి. మందులు వేసుకుంటూ మనం చెప్పినట్టు కాస్త మంచినీళ్ళు బాగా త్రాగటం, న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, ప్రాణాయామం మెడిటేషన్ లాంటివి ఎక్కువగా చేస్తూ తలకి చన్నీళ్ల స్నానం రెగ్యులర్గా చేసుకుంటూ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉంటే నిదానంగా మూర్ఛవ్యాధికి సంబంధమైన మందులు తగ్గే అవకాశం ఉంటుంది. జీవితకాలం వాడే మందుల ప్రభావాన్ని కూడా మనం తగ్గించుకుని మందులు లేని జీవితాన్ని కూడా గడపడానికి, ఇలాంటి వ్యాధుల్లో కూడా అవకాశం కలిగిస్తుంది ఈ న్యాచురోపతి విధానం కాబట్టి మారడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదండి, మూర్ఛవ్యాధితో బాధపడే వాళ్ళందరికీ డాక్టర్ గారు యోగాసనాల రూపంలో ఒక చక్కని పరిష్కారాన్ని మన ముందుంచారు. మరి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే గనక డాక్టర్ గారు చెప్పిన సలహాలని, సూచనల్ని, వ్యాయామాలని తప్పనిసరిగా పాటించి ఉపశమనం పొందండి. డాక్టర్ గారు, మన ప్రేక్షకులందరికీ ఈరోజు ఎపిసోడ్లో దేహమే దేవాలయం కింద రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఎంతో విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, ఎంతో ఆరోగ్యకరంగా సాగిపోయిన ఈరోజు ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.